నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్ మరొక టాపిక్ తో మేము ముందుకు రావడం జరిగింది. సో అదేంటంటే ఫార్మర్స్ అంటే ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఫార్మ్ చేస్తూ ఉంటారో రైతులు వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అండి. లైక్ వాళ్ళ పొలాలకి ఇన్ కేస్ నష్టపోతూ ఉంటారు, అది వెదర్ వల్ల గానీ లైక్ ఏదన్నా వైరస్ సోకటం గానీ సంథింగ్ ఏదో ఒక వైరస్ ద్వారానే పొలాలు అనేవి నాశనం అవటం సంథింగ్ అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. లైక్ ఇంకా ఏదన్నా ఫైర్ కి సంబంధించిన ఏదైనా జరిగినా పొలాలు నాశనం అయిపోతే వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది మన ఏపీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఏపీ గవర్నమెంటే కాదండి. సో నేనంటే ఏపీ వన్ కట్ట స్పెషల్ గా మెన్షన్ చేశాను. సో ఆల్ ఓవర్ ఇండియా సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి కొత్త స్కీమ్ అనేది ఒకటి రావడం జరిగింది. సో ఇది అందరికీ తెలుసు, కానీ ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్న విషయం అనేది ఎవరికి తెలియట్లేదు. సో దానికోసం ఈ రోజు ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ అసలు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలన్న విషయాన్ని కూడా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో తెలుసుకునే ముందు ఏంటంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవ్వచ్చు, కుదిరితే లైక్ చేయండి. సో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కి. సో వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి కొన్ని ఫార్మింగ్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే యూజ్ అవుతుంది అనమాట. సో షేర్ చేస్తే మీకు వాళ్ళకి నాలెడ్జ్ అనేది పొందుపరిచిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ స్కీమ్ లో మస్ట్ అన్సుడ్ గా కావాల్సింది అసలు రైతులు ఎలా ఉంటారు. సో ఓనర్ ఒక అతను ఉంటాడండి, అదే విధంగా దాన్ని ఫార్మ్ చేసేది ఒక అతను ఉంటాడు, షేర్ తీసుకునేవాడు ఇంకొకటి, అంటే మూడు విధాలుగా ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఓనర్ అయితే డైరెక్ట్ గా అప్లై చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ టెంటెంట్ గాని అంటే ఏదన్నా అద్దెకి తీసుకున్నవాడు లేదా షేర్ ఇచ్చేవాడు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక సర్టిఫికేట్, అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో అది మీ దగ్గరలో ఉన్న ఏవో ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ ని కన్సల్ట్ అయితే సరిపోతుంది. ప్రజెంట్ నడిచే రూబీ, ఆంధ్రప్రదేశ్ లో నడిచే ప్రజెంట్ రూబీ గురించి ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో అంటే బేస్డ్ ఆన్ అంటే దేనికి ఇస్తారంటే బ్లాక్ అంటే మన మినువులు ఉంటాయి కదా, బ్లాక్ గానీ లేదా గ్రీన్ గానీ, ఇంకా చూసుకుంటే మొక్కజొన్న, ఇంకా చూసుకుంటే రైస్. సో ఈ నాలుగింటికి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి పైనుంచి ఆర్డర్స్ అనేది రావడం జరిగింది. సో ఇది బజాజ్ ఆలియన్స్ అనే ఒక కంపెనీ ద్వారా ఏవోలందరూ కూడా టైఅప్ అయ్యి, ఏదైతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉందో డిపార్ట్మెంట్ టైఅప్ అయ్యి ఈ యొక్క స్కీమ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. సో దీనికి మీరు అప్లై చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సింది పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ సరిపోతుంది అనమాట. పాస్బుక్ అంటే మీ యొక్క ఏదైతే పట్టాదారు పాస్బుక్ ఉన్నది కదా, ల్యాండ్స్ అది. సో ఇక్కడ ఉంచే మీ స్కీమ్ వచ్చేసి ఎకరానికి అంటే 1 ఎకరాకి 250 రూపీస్ వరకు ఛార్జబుల్ అవుతుంది, సర్వీస్ ఛార్జ్ తో 15 రూపీస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు అప్లై చేసేది మీ దగ్గరలో స్థానిక మీ సేవల దగ్గరికి వెళ్ళి అప్లై చేసేసుకోవచ్చు అండి. సో అదేవిధంగా ఫార్మర్ కార్నర్ కూడా ఉంది. డైరెక్ట్ ఫార్మర్స్ అంటే కొందరికి ఇల్లిటరేట్స్ ఉంటారు, కొందరు లిటరేట్స్ ఉంటారు. ఇల్లిటరేట్స్ కూడా ఎలా సైన్ అప్ అవ్వాలో మనం లైవ్ వీడియో చూపించడం జరుగుతుంది. సో ఫార్మర్స్ నో ప్రాబ్లం. ఇన్ కేసు మీరు ఓన్ గా చేసిన టాలెంట్ ఉంటే, ఇన్ కేసు మనకు అవన్నీ వద్దురా బాబు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి గానీ అంటే కామన్ సర్వీస్ సెంటర్స్ గానీ లేదా మీ సేవలకు గానీ వెళ్తే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసి ఇస్తారనమాట. అదేవిధంగా ఎట్ ఏ టైం అప్పటికప్పుడే మీకు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కూడా మీకు ఇచ్చేస్తున్నారు. సో ఈ వీడియోలో కూడా మీకు ఏదైతే పొలం మీకు ఎంత పొలం ఉందో దాన్ని హెక్టార్స్ లోకి మార్చాలండి, 1/4. సో హెక్టార్స్ లోకి మార్చి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ హెక్టార్ క్యాలిక్యులేషన్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో మీరు ఏంటంటే ఆ హెక్టార్స్ లో అంటే మీకున్న భూమిని హెక్టార్స్ లో మార్చి అప్పుడు వాల్యూ అనేది వేయాలి. సో అలా వాల్యూ వేస్తే వాళ్ళు భూమికి ఇంత అంటే ఇంత వాల్యూ కడతారు, అంటే మనకున్న ఎన్ని సెంట్లకి అసలు ఎంత వాల్యూ కట్టవచ్చు ఏంటన్న వీడియోని కూడా మీకు చూపించడం జరుగుతుంది. సో ఆ వాల్యూను కూడా ఆ వాల్యూని బట్టి మీరు బేర్ చేయగలరా లేదా, అంటే ఇప్పుడు ఒక పొలానికి ఒక 14,000 వరకు వాడు వాల్యుయేషన్ ఇచ్చాడు అనుకోండి, ఒక ఇన్సూరెన్స్ పాలసీ 2,000 అనుకోండి. సో 2,000 నువ్వు కట్టలేవు. సో అలాంటి పక్షం గవర్నమెంట్ 1,800 వరకు గవర్నమెంటే కడుతుంది, మీరు కట్టే 250 రూపాయలు. సో చక్కగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అమౌంట్ ఎంతో అమౌంట్ అనేది బయటకు పోతుంది. బట్ ఏంటంటే నేను ఏదో సొల్యూ చెప్తున్నానని మీరు అనుకోవద్దు, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోవచ్చు అండి, పక్కన వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ విషయానికి. సో అందుకే ఈ వీడియో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందరికి అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. సో కావాల్సిన డాక్యుమెంట్స్ వన్ సెకండ్ మీకు చెప్తున్నాను చూడండి సార్, పొలం యొక్క పాస్బుక్, బ్యాంక్ యొక్క పాస్బుక్ ఉంటే సరిపోతుంది సార్. అదేవిధంగా ఆధార్ తెచ్చుకుంటే యాజ్ పర్ ఆధార్ డేటా అనేది కొడతాం. ఇన్ కేసు రేపు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది సార్ మీకు, అప్పుడు మీరు ఏం చేస్తారు, నేమ్ తప్పుంది, అది తప్పుంది, ఇది తప్పుంది అని వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్ గా ఆధార్ కార్డ్ కూడా తీసుకుని వెళ్ళండి, ఫోన్ నంబర్ కూడా తీసుకుని వెళ్ళండి. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఉంటే
ఆ యొక్క మీసేవా ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు అప్లై చేసి పెడతారు. సో అందరూ యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ షేర్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు లైవ్ ప్రాసెస్ చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీకు ఎలాంటి డౌట్ ఉంటాం. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో టైప్ చేసి నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గూగుల్లో మీకు అప్లై చేస్తున్నా, చూడండి సార్ మీకు గూగుల్ బార్ అందరికి తెలిసిందే. సో దీనిలోనే మీరు టైప్ చేయాల్సిన టైప్ కూడా ఇక్కడ డైరెక్ట్ నేను టైప్ చేస్తున్నాను, చూడండి. ప్రధానమంత్రి అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు అన్నీ అదే వస్తుంది, PMFBY.gov.in. అంటే ఇది సెంట్రల్ లెవెల్ అనమాట ఇది. సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఆల్ ఓవర్ ఇండియా. సో ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక పేజ్ అనేది కొంచెం లేట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ బి పేషెన్సీ బికాస్ ఆఫ్ ఎందుకంటే సమ్ థీమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందుకే లేట్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మొత్తం ఎన్ని కార్నర్స్ ఉన్నాయి చూడండి. ఫార్మర్ కార్నర్ ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ అంటే మనం ఎంత పొలానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న విషయాన్ని, అదేవిధంగా వెదర్ రిపోర్ట్ అనేది కూడా ఉంది వెదర్ లాసెస్ ప్రకారంగా. ఇంకా అప్లికేషన్స్, సో వెదర్ రిపోర్ట్ మనం ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, గ్రీవెన్సీలు ఏంటి అనే విషయాలు కూడా అన్నీ కూడా క్లుప్తంగా ఉంది. సో రిజిస్ట్రేషన్ పార్ట్, ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా క్యాండిడేట్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే సైన్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ క్యాండిడేట్ సైన్ ఇన్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ కార్నర్స్ అన్ని చూసుకున్నాం కదా. సో సైన్ ఇన్ అయితే అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనే విషయం. సో ఇక్కడ ఏంటంటే ఇన్సూరెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఇక్కడ మనం. సో ప్రజెంట్ రాబీ నడుస్తుంది. సో రాబీలో ఇక్కడ 2018-19 వన్ ఇయర్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఉన్న రెండు ఉన్నాయి చూడండి ఆప్షన్స్, వెదర్కి పెడదామంటున్నారా, ప్రధానమంత్రికి. సో అందరికి ప్రధానమంత్రికి పెట్టండి సార్, ప్రజెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోండి కృష్ణా డిస్టిక్ అని చెప్పి సంథింగ్ ఏదో డీటెయిల్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఉన్నాయి కదా, సో అవి వాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్ని బట్టి కూడా మీకు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ హెక్టార్స్లో ఇవ్వాలి. సో హెక్టార్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇంకో బార్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎకరాస్ టు హెక్టార్స్ అని చెప్పేసి మనం టైప్ చేద్దాం. సో టైప్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా ఆన్లైన్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనం మీ యొక్క ఎన్నైతే మీ యొక్క ఎకరాస్ ఉన్నాయి, ఎకరాస్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది హెక్టార్స్లోకి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో వచ్చింది కదా. ఇక్కడ నేను నాకు 85 సెంట్స్ అనేది ఉంది. సో 85 సెంట్స్ అనేది చూస్తున్నాను, నాకు లేదండి, జస్ట్ ఊహ చెప్తున్నాను. సో అక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ మనం జమ ఇస్తాం అనమాట. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ ప్రీమియం అని చెప్పేసి ఇస్తాను. సో ఇక్కడ చూడండి, వాడు సమ్ ఇన్సూరెన్స్ వచ్చేసి 14,000 వరకు పెట్టాడు. ఏది గ్రీన్ లీవ్స్ అంటే మన ఏదైతే మినువులకి. సో ఇక్కడ ప్రీమియం ఆఫ్ గవర్నమెంట్ పే చేసేసి 1,893 రూపాయలు పే చేస్తుంది. ఇక్కడ 210 రూపాయలు నువ్వు పే చేయాల్సి వస్తుంది. సో నువ్వు పే చేసేది చాలా నామినల్ అమౌంట్ అనమాట, చాలా తక్కువ అమౌంట్. సో గవర్నమెంట్ చాలా సబ్సిడీ ఇచ్చింది. సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బజాజ్ ఆలియన్స్ అనేవాడు ఇస్తున్నాడు మనకి. సో ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. సో మొత్తం అది ఇన్సూర్ అయ్యేది, మొత్తం సమ్ ఇన్సూర్డ్ ఎంత కట్టాడు వాడు, 41,000 దాకా కట్టాడు. సో ఇది అంతా చాలా బాగుంది నాకు తెలిసి, ట్రై చేస్తే మంచిది. సో ఇక్కడ కార్నర్ ఎలా ఫార్మర్ ఎలా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలా ఎన్రోల్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలన్న విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫార్మర్ కార్నర్ ఇక్కడ చూడండి, ఫార్మర్ లాగిన్ గెస్ట్ యూజర్. సో వచ్చి వెళ్ళిపోవడానికైతేనేమో చూసుకోండి గెస్ట్ యూజర్. సో ఒకవేళ లాగిన్ యాజ్ ఏ ఫార్మర్గా మీరు లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అయితే మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఆధారు, ఇంకా మీ ఫోన్ నంబరు, ప్రతిదీ కూడా ఐఎఫ్ఎస్ఐ కోడ్తో సహా అంతా మీ దగ్గర ఉంటే ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ. సో డీటెయిల్స్, ఫాదర్ నేమ్, రిలేషన్షిప్, మీరు ఒకవేళ ఓన్గా లేదా కొడుకో లేదంటే తండ్రి సంథింగ్ ఎవరో ఒకటి రిజిస్టర్ అయ్యే విధంగా చూసుకోండి. సో పిన్ కోడ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయగా క్రియేట్ యూజర్ ఉంటుంది. సో ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. సో వన్స్ అగైన్ మీరు మీరు ఎప్పుడైతే డీటెయిల్స్ ఇస్తారో ఈ డీటెయిల్సే మీరు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, మీ ఎండ్లో చేసుకుంటే యాజ్ ఎ సిటిజన్గా. సో మీ సేవకు కానీ మీరు కామన్ సర్వీస్ సెంటర్కి కానీ వెళితే వాళ్ళు మీకు చక్కగా చేసి ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ లాగిన్ ఉందన్నమాట ఈ డాష్బోర్డ్లో. సో మా డాష్బోర్డ్ గురించి కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. సో అది కూడా వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు అన్నీ చెప్పాను కదా. ఇక్కడ చూడండి, రిపోర్ట్ ఆఫ్ క్రాప్ లాస్. సో క్రాప్ లాస్ అయినప్పుడు మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి ఏంటి. ప్రజెంట్ బజాజ్ ఆలియన్స్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి, సో బజాజ్ ఆలియన్స్ టోల్ ఫ్రీ నెంబర్ సార్, మెయిల్ ఐడి. సో ఈ విధంగా మిగిలిన అన్ని కంపెనీస్ కూడా చూడండి, హెచ్డిఎఫ్సి కానీ, ఫ్యూచర్ జనరల్. సో ఆల్మోస్ట్ ఐఆర్డి అప్రూవ్డ్ అన్ని కంపెనీస్ కూడా మీకు ఇక్కడ టైఅప్ అయినాయి. బట్ ఇక్కడ మనకు ఆంధ్రాలో వచ్చేసి ప్రజెంట్ బజాజ్ ఆలియన్స్ నడుస్తుంది. సో టీఎస్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీ ఏఓ ఆఫీసర్లను కలిస్తే మీకు కన్సల్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏఓస్కి అందరికీ కూడా మెయిల్స్, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. సో ఇక్కడ మా ఎండ్లో మా డాష్బోర్డ్లో ఎలా ఓపెన్ అవుద్ది అనే విషయాన్ని మీకు చూపిస్తాం. సో అది కూడా చూడండి అవసరమైతే. సో సిఎస్సి కనెక్ట్ అంటే మాది సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ కనెక్షన్ అనమాట. సో వాళ్ళ లాగిన్స్ అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూసుకుంటే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్స్ ఇప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఎలాంటి లోన్స్ తీసుకోకపోతే నో ప్రాబ్లం, వాళ్ళకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు లోన్స్ తీసుకున్నారనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. ఇక్కడ చూడండి,
సో ఇక్కడ చూడండి అప్లికేషన్ రాబి ఫెసల్ బీమా యోజన వెదర్ బేస్డ్ తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎలా తీసుకోవాలనుకుంటున్నావు అనేది చూసుకోవాలి. సో మనం ప్రధానమంత్రి ఫెసల్ బీమా యోజన కింద తీసుకున్నాం. సో ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ నాన్ లోన్ అంటే ఎలాంటి లోన్ తీసుకున్నా, లోన్ తీసుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా లోన్ ఎవరైతే ఇష్యూర్ ఉన్నారో వాళ్ళు మీకు పాలసీ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూడండి బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్ఐ వెరిఫై కాకుండా ఐఎఫ్ఎస్ఐ కోడ్ ద్వారా మనం సెర్చ్ చేస్తాం అనమాట. చూడండి నేను ఏదో డమ్మీ నేమ్స్ ఇస్తున్నాను సార్, సో డమ్మీ నేమ్స్ ఇచ్చాను. సో వెరిఫై అదే పలానా ఎక్కడో గొప్పిల్లి బ్రాంచ్ అంట సంథింగ్ ఏదో శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం డిస్టిక్లోకి వెళ్ళిపోయింది అది. సో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇద్దాం. సో 11 నెంబర్స్ ఉంటాయి కదా ఎస్బీఐ అయితే, సో 11 నెంబర్స్ ఇస్తున్నాను చూడండి. సో 11 నెంబర్స్ ఇచ్చేసి చెక్ డీటెయిల్స్, ఇన్ కేస్ మీరు ఫార్మర్ రిజిస్టర్ అయితే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సార్, మీకు ఎలాంటి ఇది ప్రాసెస్ ఏమి ఉండదు. ఓకేనా, జస్ట్ వెరిఫై కొట్టుకుని వెళ్ళిపోవటం నెక్స్ట్ నెక్స్ట్. సో ఇక్కడ ఆధార్, సో ఇక్కడ ఏంటంటే ఆధార్లో ఉన్న నేమ్ ప్రకారమే రాస్తేనే ఆధార్ ఫిచ్ అవుతుంది. సో ఓకే, ఆధార్లో ఉన్న నేమ్ మాత్రమే రాయండి, ఎటు అటు ఇటు ఇటు అటు రాసినా సరే యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను చూడండి. సో ఆధార్ నంబర్, ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసి వెరిఫై కొడితే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి కొన్ని రావటం జరుగుతుంది. సో అంటే మీరు ఆల్రెడీ ఫార్మర్ కానీ, సో సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, మీ రిలేషన్, మీ మొబైల్ నంబరు అన్నీ ఇచ్చేస్తే తర్వాత ఒక స్టెప్లో మిమ్మల్ని ఏమడుగుతుందంటే మీ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి ఆటోమేటిక్గా, అది కూడా మీరు చూస్తే మీకు అవగాహన వస్తుంది. సో ఇక్కడ మీ ఏజ్ ఇవ్వండి, ఏజ్ లిమిట్ ఎలాంటిది లేదండి. సో ఇక్కడ జెండర్ అదే పొలానికి కాబట్టి, సో ఇక్కడ వచ్చేసి మీ క్యాస్ట్ ఏదైతే క్యాస్ట్, జనరల్ అయితే జనరల్. సో ఫార్మర్ కార్నర్స్ మీ ఇక్కడ ఇది మాత్రం మస్ట్ చూడకు, ఓనరా షా షేర్ కేపరా టెంటెటో అద్దెకి తీసుకున్నవాడా షేర్ ఇచ్చేవాడా ఇవన్నీ తెలుసుకోండి. సో ఆ సర్టిఫికేట్ ఏ ఓన్ దగ్గరికి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే ఆటోమేటిక్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఎలాంటి నామినీ డీటెయిల్స్ ఏమి అవసరం లేదు కాబట్టి ఏవోతేనే సార్, మీరు రిలేషన్షిప్ ఏవోతో పెంచుకుంటే మీరు ఈ క్లైమ్స్ కూడా మీరు చక్కగా తెచ్చుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పడుతుంది అనమాట, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అన్నీ తీసుకుంటారు. సో ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా ఇస్తున్నాను చూడండి. సో సేవ్ అండ్ కంటిన్యూ ఇస్తాను. సో ఇక్కడ సంథింగ్ ఇంకేదో ఉన్నాయి చూడ చూస్తున్నాను చూడండి, ఆ ఫీల్డ్స్ కూడా ఇచ్చేసాను. సో సేవ్ అండ్ కంటిన్యూ కొడుతున్నాను. సో ఇక్కడ ప్రజెంట్ అయితే రైస్కి నూను మేజ్ అదే మొక్కజొన్నకు ఉంది చూడండి. సో ఇది అంటే మనం చూస్ చేసుకునే ప్లాన్ బట్టి స్కీమ్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఈ రెండింటికి ఉంది ప్రజెంట్. సో సేవింగ్స్ సేవింగ్ అదే ఏదైతే సోయింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారంటే వ్యవసాయం ఎప్పుడు స్టార్ట్ చేశారో అది, ఖాతా నంబరు సర్వే నెంబర్ ఇచ్చేసిస్తే హెక్టార్స్లోకి మాస్టర్ చెప్పాను కదా, సో అక్కడ ఇచ్చేస్తే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ పాస్బుక్ అప్లోడ్స్ ఉన్నాయి కదా, సో అప్లోడ్స్ అనేవి కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి, నాలుగో కాలంలో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ చేసి ఇక్కడ వస్తాయి అన్నమాట, కింద ప్రివ్యూ అవుతుంది. సో ప్రివ్యూ టైప్ చేసి మీరు ప్రివ్యూ కొట్టేసుకుని డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ అనేది చేసుకోగలిగితే మంచిది. సో తర్వాత ఇబ్బంది పడకుండా, సో ఈ విధంగా మీరు మీ యొక్క పాలసీ అనేది డన్ చేసుకోవచ్చు. ఏది ఏదైనా మీ తరఫున అయితే మీరైనా చేసుకోవచ్చు, లేదా మా తరఫున చేయనా చేసి పెడతాం. సో ఇక్కడ అప్లికేషన్లో చూడండి ఒకటి ఊరిని ఒకటి మీకు జనరల్ ఒకటి చూపిస్తాను, ప్రివ్యూ అనేది చూపిస్తాను. సో ప్రివ్యూ అయితే మీకు అప్లికేషన్ ఎలా అవుతుంది ఏంటనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక ఫోన్లో చేసిందండి ఇది యాక్చువల్గా. సో ఫోన్లో పాస్బుక్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్, సోయింగ్ సర్టిఫికెట్ అనేది. సో ఈ క్యాండిడేట్ ఏంటంటే సోయింగ్ సర్టిఫికెట్ బై హ్యాండ్తో రాసి పెట్టేశాడు ఓనర్తో సైన్ పెట్టించి. సో ఒకవేళ అసలు సర్టిఫికెట్ ఎలా ప్రింట్ అవుద్ది, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాము. సో ఇక్కడ అతను ఒక అప్లికేషన్లో 4 చేశాడు. సో అది చూద్దాం. ఇదిగోండి సార్, ఇదే సర్టిఫికెట్, ఫార్మర్ నేము, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సంథింగ్ అన్నీ కూడా మీవే తీసుకుంటారు సార్. సో ఈ విధంగా మీరు షేర్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో అందరూ కూడా యూజ్ చేసుకోండి, ఆల్ ది బెస్ట్. సో అర్థమైందనుకుంటే ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.